నమస్తే. సో శుభకృత్ నామ సంవత్సర ఫలితాలు. సో చూస్తే ఒక పక్కన యుద్ధాలు, సో ఏమవుతుందో అనే భయాందోళనలు ఒక పక్కన జరుగుతున్నాయి. సో పేరు మాత్రం శుభకృత్ నామ సంవత్సరం అని పేరు పెట్టారు. సో మరి మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఉంటారు కదా, ఈ పేర్లు అంటే ఏదో ఛాన్స్ వలన పెట్టినవి కాదు, ఎంతో ఆలోచించి పెట్టినవి. సో ఈ పేర్లు ఎలా వస్తాయి అనేది నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ చూసాం. సో మనకి శని అంటే మనం ఒక పుట్టిన వ్యక్తి 60 సంవత్సరాల లోపు, అందుకనే షష్టి పూర్తి చేసుకుంటారు లేదంటే సీనియర్ సిటిజన్ అంటారు, అంటే అన్నీ అనుభవించాడు అని. సో 60 సంవత్సరాల్లో శని అండ్ గురువు యొక్క కాంబినేషన్లు, వేరు వేరు కాంబినేషన్లు మొత్తం 60 సంవత్సరాలు వస్తాయి. మళ్ళీ శని ఉన్న చోటకి వచ్చి గురువు కూడా అదే ఉన్న ప్లేస్కి రావడానికి, ఇద్దరు సేమ్ ప్లేస్కి రావడానికి కాంబినేషన్లో 60 సంవత్సరాలు పడుతుంది. సో శని గురువుల యొక్క కాంబినేషన్లు మొత్తం 60 కాంబినేషన్స్ ఉంటాయి. అందువలన 60 సంవత్సరాల పేర్లు వచ్చినాయి. వాటికి కూడా ఆ కాంబినేషన్కి ఒక్కొక్క పేరు వలన మనకి సంవత్సరం పేర్లు ఏర్పడినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద జ్యోతిష్యుడు కావాల్సిన అవసరం లేదు, యుద్ధం జరుగుతుంది, కష్టం రాబోతుంది అనేది అందరికీ తెలుసు. మరి శుభకృత్ నామ సంవత్సరం ఎలా జస్టిఫై చేస్తాం? సో ఇది మనం ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఈ వీడియోలో. ఇక దీని పరిణామము, ఫలితాలు ప్రపంచం మీద ఎలా ఉండబోతున్నాయి, అలాగే భారతదేశానికి ఎలా ఉండబోతున్నాయి, ఇక మనకి లగ్నాల వారీగా ఇండివిజువల్గా మన జాతకాల ప్రకారం మనకి ఎలా ఉండబోతుంది, సో ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో లెట్ స్టార్ట్. ఓకే, సో మనకి 2 ఏప్రిల్ నుంచి 22 మార్చ్ 2023 వరకు మనకి ఈ శుభకృత్ నామ సంవత్సరం జరగబోతుంది. సో ఉగాది మనకి 2 ఏప్రిల్ జరగబోతుంది. సో అది మనకి మొత్తం ఈ సంవత్సరం యొక్క స్పాన్. ఈ సమయంలో మనకి 13వ తారీఖు నుంచి గురువు మీనానికి వెళ్ళటం, ఆయన అక్కడ ఈ ఆల్మోస్ట్ సంవత్సరం అంతా ఉంటాడు. సో ఇది అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరానికి గురువు మొత్తం అక్కడే ఉండటం అనేది ఒక మంచి పరిణామం, ఆల్మోస్ట్ జస్ట్ 10 రోజులు తప్పించితే. ఓకే, సో అందువలన ఈ సంవత్సరం పేరు అనేది గురువు యొక్క మార్పు వలన మెయిన్గా పెట్టడం జరిగింది. సో మనం ప్రపంచానికి చూసినట్లయితే మేషలగ్నానికి 12వ స్థానంలోకి గురువు వస్తూ ఉన్నాడు. మోక్ష సాధనకారకుడైన గురువు మోక్ష స్థానానికి వస్తూ ఉన్నాడు, దైవ భక్తిని పెంచబోతున్నాడు. సో మనకి భయం ఉంటే కానీ భక్తి రాదండి. సో అందుకని ఒక పక్కన భయం జరుగుతూ ఉంది, ఒక పక్కన భక్తి పెరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడూ ప్రార్థించిన వాళ్ళు కూడా చేతులు జోడించి ప్రార్థించే అవకాశం కల్పిస్తాడు. సో అందువలన మనకి కొంతమంది కష్టంలో ఉన్నా అందరూ ప్రార్థించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అందువలన ఈ సంవత్సరానికి శుభకృత్, ఇది శుభాన్ని చేకూరుస్తుంది. మన కష్టం వలన వచ్చే నష్టం కంటే కూడా భక్తి ప్రార్థన వలన వచ్చే సుఖం అనేది చాలా ఎక్కువ, దాని మేలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చివరికి ఇది శుభాన్నే చేకూరుస్తుంది అందరికీ అనేది మాత్రం మనకి సుస్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి మన పూర్వీకులు చాలా ఆలోచించే ఈ పేర్లు పెట్టారు, అది నిజమని మీకు నిరూపణలో మీరు చూస్తారు ఈ సంవత్సరం. ఓకే, అయితే మరి శని కూడా గురువును చూస్తూ ఉన్నాడు. సో ఆయన కొంచెం ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాడు. అందువల్లనే భయం భక్తి అని రెండూ కూడా ఈసారి మనకి తారసపడిపోతున్నాయి, రెండు ఏకకాలంలో. అది ఒక రకంగా చెప్పాలంటే మనం భయం వేసినప్పుడే ఎక్కువ భక్తి మనకి పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనకి ఈరోజు జరుగుతున్న యుద్ధ వాతావరణం కానీ, పరిణామాలు కానీ, ఈ భయాందోళనలు కానీ అది కేవలం దైవభక్తి మెండవటానికి మాత్రం ఉపయోగపడుతుందని ఇక్కడ సూచనగా గురువు 12వ స్థానానికి రావటం అనేది శుభకృత్ నామ సంవత్సరం యొక్క మనకి మంచి వరంగా భావించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి అది మేలు చేస్తూ ఉంది. సో కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఈ భయం అనేది ఒక మంచి పరిణామానికే దారితీయబోతుందని ఇక్కడ సూచన మనకు తెలుస్తుంది అది. ఓకే, సో దట్ ఈస్ ద శుభకృత్ నామ సంవత్సరం యొక్క మీనింగ్ మనకి గ్రహ రూపంలో చెప్పుకోవాలనుకుంటే. ఇక మనం చూస్తే ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఇచ్చాం. అంటే గురువు శని యొక్క కాంబినేషన్స్ మీకు చెప్పాను, 60 సంవత్సరాల్లో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయని. ఈ సంవత్సరం ఉన్న కాంబినేషన్స్ 2, ఎందుకంటే శని మధ్యలో మారుతూ ఉన్నాడు. కాబట్టి శని 5 నెలల పాటు కుంభంలోను, మిగిలిన 7 నెలలు ఆల్మోస్ట్ 7 నెలల కంటే కొంచెం ఎక్కువ మకరంలోనూ ఉండబోతున్నాడు. సో శని కుంభంలోకి వస్తే కొంచెం ఇబ్బంది పెడతాడు యుద్ధాలకు, వాటన్నిటికి కారణం. కాబట్టి మనం ఈరోజు చూస్తున్న వాతావరణం, యుద్ధ వాతావరణం ఇంకా అది చిలవలు పలవలుగా పెరిగి రకరకాలుగా ఇబ్బందుల్ని మాత్రం ప్రపంచంలో జరిగే అవకాశం ఉంది. అయితే 7 నెలలు ఆయన కొంచెం వేరే చోట, 5 నెలలు మాత్రమే కుంభంలో ఉంటాడు, మొత్తం 2.5 సంవత్సరాలు ఆయన అక్కడ స్పెండ్ చేయాలి. సో కాబట్టి వచ్చే సంవత్సరం పేరు శోభకృత్, అంటే మంచి శోభాన్ని, యశస్సుని, మన కీర్తిని పెంచే సంవత్సరం నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత క్రోధీనామ సంవత్సరం. సో అక్కడ మనం ఇప్పుడైతే జరుగుతున్న అన్నిటి యొక్క ప్రభావం, పరిణామాలు ఎక్కువగా క్రోధీనామ సంవత్సరంలో, శని కుంభంలో ఉన్న యొక్క ఎఫెక్ట్ అనేది పూర్తిగా మనం పొందే అవకాశం క్రోధీనామ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి రాబోయే సంవత్సరాలు శనికి ఎక్కువగా సూచన అనేది మనకు తర్వాత కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం గురువు యొక్క ప్రభావం వలన ఈ
సంవత్సరానికి పేరు పెట్టడం జరిగింది. సో అది కేవలం గురువు ఒక్కడే లేడు కాబట్టి శని కొంత బాధిస్తున్నాడు కాబట్టి భయభక్తులు ఆర్ భయము భక్తి, అది మన మన టైటిల్ గ్రహాల ప్రకారంగా ఈ సంవత్సరానికి. ఓకే, సో ఇక మనం చూసినట్లయితే శని తన మూడో చూపుతో గురువును పట్టుకోవటం వలన, గురువు యొక్క కారకత్వాలు కొన్ని ఆయన గ్రహించడం వలన, గురువు పోషణకి కారకుడు. సో కాబట్టి పోషణకి జీవనాధారానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ సంపాదిస్తే కానీ మనకి అంటే పోషణ భారం పెరిగే అవకాశం ఉంటుంది, అది కొంత శని కలుగజేస్తాడు. సో దైవ ప్రార్థన చేసేవారికి లేదంటే దైవం మీద ఆధారపడే వారికి మాత్రం మొత్తానికి కథ సుఖాంతం అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో అది ఇండికేషన్ అండి. సో ఫేజ్ వన్, ఫేజ్ టూ, ఇక ఇది ప్రపంచానికి ఓవరాల్గా జరుగుతున్న వీటిల్లో ఎక్కువ ఈ భూభాగం మీద. ఇక్కడ చూడండి, శని నాలుగో స్థానాన్ని చూడటం వలన భూభాగాలను ఆక్రమించుకోవాలని, ఇలాంటి ఆక్రమణలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే గురువు కూడా నాలుగును చూసి కొంచెం కాపాడుతూ ఉన్నాడు. సో కాబట్టి అంత అంటే వన్ సైడెడ్గా ఏది ఉండబోట్లేదు. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి టైట్ ఫైట్ బిట్వీన్ శని అండ్ గురు. సో కొన్నిసార్లు శని డామినేట్ చేయడం మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓకే, సో అయితే గురువు మాత్రం మంచి కీలకమైన పొజిషన్లో మాత్రం ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే సో గురువు కూడా ఆరో స్థానాన్ని చూస్తున్నాడు. సో శత్రు రోగ రుణ బాధల నుంచి మనల్ని కాపాడే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అష్టమాన్ని కూడా శని కొంతకాలం, గురువు కొంతకాలం చూడబోతున్నాడు. అంటే ఏంటి, మనకు 10 మంది చనిపోవాల్సిన దగ్గర 5-6 చనిపోతారు, గురువు కొంతమందిని కాపాడబోతున్నాడు. అలాగే శత్రు రోగ రుణ బాధల్లో కూడా కొంత శాంతియుతంగా కొంచెం చర్చల వలన కొంత సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఈ విధంగా త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం లాగా మనకి ఈ యుద్ధ వాతావరణంలో కొంచెం అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుని మనం అనుకున్న దానికంటే కొంత తక్కువలోనే అది సమసిపోయే అవకాశం ఉంది. సో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది, ఎక్కువ మార్పులు చేర్పులు జరిగినా, బట్ అనుకున్న దానికంటే ఇంటెన్సిటీ మాత్రం తక్కువ ఉంటుంది. ఓకే, సో అది ఇక్కడ మనకి ఓవరాల్గా 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం వీటి యొక్క ప్రభావాలను బట్టి మనం ఆ విధంగా చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్ ప్రపంచానికి మనం చూసినట్లయితే. ఇక భారతదేశానికి చూసినట్లయితే మన నాయకులు డెసిషన్ మేకర్ అయిన ప్రధానమంత్రి గారి యొక్క లగ్నమైన వృశ్చిక లగ్నం మనం చూసుకున్నట్లయితే ఆయనకి శని దశ సగం అయిపోయింది. శని దశలో పుట్టారు ఆయన, శని చాలా వీక్గా ఉన్నారు ఆయన జాతకంలో. కాబట్టి ఇక్కడ ఆయన గురువు మాత్రం చాలా బలంగా ఉన్నారు, ఇంకా గురుదశ కాలేదు. సో కాబట్టి ఆయనకి గురువు బలం అనేది బాగా ఉంటుంది. సో మనం వృశ్చిక లగ్నాన్ని చూసుకున్నట్లయితే పంచమంలో గురువు ఉంటాం, స్వక్షేత్రంలో ఉంటాం అనేది చాలా బలమైనది. గురువు సంధి చేయటానికి కారకుడు, కార్య సాధకుడు, మంత్రిత్వానికి రాయబారిగా చేసే పనులు, అడ్వైజర్గా మంచి సమయస్ఫూర్తితో యాక్ట్ చేయటం, బుద్ధి బలము, అంతేకాకుండా నలుగురికి మార్గదర్శకత్వం ఇవ్వటానికి, మార్గదర్శకులుగా ఉండటానికి, భారత్ ఒక మంచి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది మాత్రం, ఇటువంటి పరిణామాలు ఇది మాత్రం భారత్కి లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. లాభస్థానాన్ని గురువు చూస్తూ ఉంటాడు పంచమంలో ఉండి. సో మంచి సమయస్ఫూర్తి, మంచి అంటే అందరూ కూడా అభినందిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. సో ఇది మంచి శుభ సూచకంగా మాత్రం భారత్కి పరిణమిస్తుంది. ఫర్ భారత్ మాత్రం మంచి ఇండికేషన్ ఉంది. సో ఇది చాలా మంచి సంవత్సరంగా భారత్ పేరు ప్రఖ్యాతులు పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో దాట్స్ ఎ వెరీ నైస్ ఎంకరేజింగ్ సైన్. ఓకే, సో ఇక మనం ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్క చార్ట్ను బట్టి మనకు గురుదశ అయిపోయిందా, శనిదశ అయిపోయిందా, ఇవన్నింటిని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్గా మన జన్మ లగ్నం ప్రకారం, మనకున్న దశల ప్రకారం ఫలితాలు ఆధారపడి ఉంటుంది. కాబట్టి సపరేట్గా వీడియోలు చూడండి, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క వీడియోలో మీకు స్పష్టంగా అవి తెలియజేస్తాను. సో వాటిని చూసుకుని మీ లగ్నం తెలియకపోతే లగ్నాన్ని తెలుసుకుని మీరు ఫలితాలు చూసుకోవచ్చు. ఓకే, శుక్ర మౌఢ్యం మాత్రం 2.5 నెలల పాటు ఈ సంవత్సరంలో ఉంటుంది. అది గమనించి శుభముహూర్తాలు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అలాగే శని గురువును పట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ మందికి శుభముహూర్తాలు ఉండవు, అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇవి ఓవరాల్గా కొంచెం ముఖ్యమైన అంశాలు. సో కాబట్టి ప్రపంచంలో భయం భక్తికి ఎక్కువ మెండుగా ఉంటాం, ఓవరాల్గా అది మంచి శుభకృత్ నామ సంవత్సరానికి సార్థకం ఇస్తున్నట్లయితే భారత్కి మాత్రం ఇది మంచి అనుకూలము, మంచి అవకాశముగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి మంచి సమయం అని చెప్పొచ్చు. సో భారత్ లబ్ధి పొందుతుంది ఈరోజు ఉన్న పరిస్థితులకి. సో ఇక మనందరికీ ఇండివిజువల్ జాతకాల ప్రకారం ఒక్కొక్క లగ్నం ప్రకారం మనం తెలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో.